we are 100 kilometers a broad ane highway a part ane highway ante ippudu rendu spots iskunnam idi a idi b ee rendu madhya distance entha unda 100 kilometers undi one car start from a ikkada oka car start ayindi idi a car a ఇంకొక కారు బి దగ్గర స్టార్ట్ అయిందని అండ్ అనదర్ కార్ బి ఎట్ ద సేమ్ టైం ఇది వన్ కార్ స్టార్ట్ ఫ్రమ్ ఏ అండ్ అదర్ కార్ ఫ్రమ్ బి ఎట్ ది సేమ్ టైం అంటే ఏ దగ్గర నుంచి ఒకటి బి దగ్గర నుంచి ఒకటి ఎట్ ఏ టైం ఒకే టైంలో స్టార్ట్ అయ్యి ఎట్ డిఫరెంట్ స్పీడ్స్ మళ్ళీ ఎట్ డిఫరెంట్ స్పీడ్ ఒకే టైంలో స్టార్ట్ అయ్యి కానీ విత్ డిఫరెంట్ స్పీడ్స్ ఇక్కడ రెండింటి యొక్క స్పీడ్ తెలియదు కనుక నీట్గా రాశాను ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ బి వై కిలోమీటర్స్ పర్ అవర్ ఏ కార్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ తెలుస్తుంది బి కార్ ఏమో వై కిలోమీటర్స్ పర్ అవర్ ఇఫ్ టూ కార్స్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ రెండు కార్స్ సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఎక్కడ కరెక్ట్గా రాసి ఉంటుంది చూడండి ఇఫ్ the cars are traveling in the same direction cars are traveling in the same direction they will meet in 5 hours avi eppudu enni enni hours lo meet avtara rendindiki 5 hours anedi ikka time ani aane cheptaru ikkada if two cars traveling in the same direction they will meet in 5 hours appudu deeni distance nenu find out cheyagalutanu ledha ela find out chestanu speed is equals to distance by time so speed into time is equals to distance ande kada amma ante speed ni time tho multiply chesthe neeku edo vachese direct ga distance ippudu nenu simple ga em chestante distance travel by car ye కార్ ఏ తీసుకున్నాం ఈ ఏ కార్ తీసుకున్నప్పుడు దీని స్పీడ్ ఆల్రెడీ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అనుకున్నాను కనుక ఎక్స్ ఇంటూ దాని టైం ఎంత తీసుకుంటుంది ఎట్లా చేయడానికి 5 hours దట్ ఈస్ ఈక్వల్స్ టు 5x ఇక్కడ వరకు ఇంకేంటారు కదా ఎక్స్ ఇంటూ 5 ఉన్నా 5 ఇంటూ ఎక్స్ సిమిలర్గా సెకండ్ కారు బి కార్ బి కార్ బి దా స్పీడ్ ఎంత వై కిలోమీటర్స్ ఎంత టైం తీసుకుంది 5 hours సో ఎక్స్ ఇంటూ సారీ వై ఇంటూ 5 ఏ తీసుకున్నాను వై ఇంటూ 5 ఏం తీసుకున్నాను రెండు సేమ్ టైం తీసుకున్నాయి కనుక దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 ఓకేనా ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఎప్పుడు గ్యాప్ ఎంత ఉంటుందిరా 100 కిలోమీటర్ అంటే 5x లోంచి 5y తీసేస్తే కంపల్సరీ ఎంత సరిపోద్ది 100 సరిపోద్ది ఎందుకంటే ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది బయలుదేరినప్పుడు 100 రాజేశానా మరి సో యాజ్ ఫర్ ద ప్రాబ్లం యాజ్ యాజ్ ఫర్ ద ప్రాబ్లం 5x మైనస్ 5y అంటే దిస్ ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కార్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 బికాస్ 100 కిలోమీటర్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఏ అండ్ బి ప్లేసెస్ ఇందులో 5 ఉంది ఇందులో 5 ఉంది ఇందులో కూడా 5 ఉంది తీసేద్దాం 5 అంజా 5 పోతే ఇక్కడ ఎంత ఉంది ఎక్స్ ఇక్కడ ఒక 5 పోతే వై అవుతుంది ఇందులో ఒక 5 క్యాన్సిల్ అయిపోతే 20 అంటే మనం ఏం చేసాం సింపుల్ గా 5 తో అన్నిటిని డివైడ్ చేసాం ఒకవేళ 2 కార్స్ ఇది ఏ బి ఇప్పుడు కార్స్ ఇది ఏ కార్ ఇది బి కార్ కదా ఏ కారు ఇది బి కార్ రెండు 2 అవర్స్ వెళ్తాయి అనుకో ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒకదానికి ఒక చోట మీట్ అవుతాయి అనుకో అప్పుడు ఎన్ని అవర్స్ లో మీట్ అవుతుందో కూడా చెప్తాడు ఇఫ్ దే ట్రావెల్స్ ఈచ్ అదర్ దే మీట్ ఇన్ 1 అవర్ ఒకవేళ ఆపోజిట్ ఒకదానికి ఒకటి సేమ్ డైరెక్షన్ వచ్చేసినాయి అనుకో ఒకే అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఒకదానికి ఒకట ఎదురుగా వచ్చినాయి అనుకో ఎంత 1 అవర్ టైం పడుతుంది ఇక్కడ 1 అవర్ టైం అనేది ఏంటి ద టైం టేకెన్ బై ద 2 కార్స్ కానీ దే హావ్ డిఫరెంట్ స్పీడ్స్ సరే మళ్ళీ కార్ స్పీడ్ ఎప్పుడు ఏం చేస్తాను డిస్టెన్స్ ట్రావెల్ బై ద డిస్టెన్స్ ట్రావెల్ బై కార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు
స్పీడ్ ఇన్ టూ టైమ్. స్పీడ్ ఎంత ఫస్ట్ కార్ ఎప్పుడు ఎక్స్, దాని టైం ఎంత 1 అవర్. అంటే ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. కార్ బి ఎంత అవుతుందా వై ఇంటూ 1, ఎందుకంటే సెకండ్ కార్ వై కిలోమీటర్స్ పర్ అవర్ తీసుకుంటుంది కనుక. కానీ నాయుడు అంటే ఇది ఒక కారు ఇది ఒక కారు కదా, రెండు కవర్ చేసే డిస్టెన్స్ ఎంత అవుతుంది రెండు కలిపి 100. అంటే దీని డిస్టెన్స్ కలిపితే కంపల్సరీ ఎంత సరిపోతుంది 100. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ 2. ఇక్కడ నుంచి మీరు చేసేయగలుగుతారు ఈజీ, ఇక్కడ నుంచి చేయగలరా, ఇక్కడ చేసేస్తాను. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 20, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 100. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. బై యాడింగ్ దీస్ టు x plus x, 2x, plus or minus y, cancel equal, is equal to 120. So x is equal to, 100 plus 20, 120 ne kada? So x is equal to 120 by 2. Inside 2 multiply, divide by 2. 60 kilometers per hour. X and hour ra? The speed of the car A. ఎంత స్పీడ్ జరుగుతుంది? మరి ఇంకొకటి ఉంది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 20, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 100. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఇక్కడ ఏం చేశానురా నేను? ప్లస్ చేశాను. ఇక్కడ ఏం చేశానన్నా? మైనస్ చేస్తే ఇదేమవుతుంది? ఇది మైనస్ అయిపోతుంది. ఇదేమవుతుంది? మైనస్ 2y రా, మైనస్ వై, మైనస్ వై ఎంత? మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ మైనస్ చేస్తే ఎంత అవుతుంది? మైనస్ 80. మైనస్ 80. సో మైనస్ మైనస్ ఏముంది? సో 80 బై 2 ఎంత వస్తుంది? 40 కిలోమీటర్స్ పర్ అవర్. సెకండ్ కార్ ఎంత స్పీడ్ చేస్తుందిరా? 40 కిలోమీటర్స్. అర్థమైందా?